దువ్వాళ్ళ సీన్ గాడిది ఒక ఆడియో రిలీజ్ అయిందండి. బాబా బా ఆడియో వింటా ఉంటే, ఆ ఆడియోలో ఒక జగన్మోహన్ రెడ్డి చేయలేని పని, ఒక టీవీనైనా ఎన్టీవీ చేయలేని పని, ఒక పెట్రోల్ బంక్ సంబంధించిన ఒక అధికారి చేసాడండి. ఆడెవడో సూపర్ మ్యాన్ అండి బాబు. ఆడి ఫోటో ఎక్కడ ఉంటుందో ఆడి పేరేం పైన తెలియదు, కానీ అధికారి నా తమ్ముడు అన్న అనుకుని ఆడి ఆడి నేను ఏమనుకోకండి ఇచ్చాడండి ఆ దువ్వాడి గడికి. బా 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 మర్చిపోయింది నాకైతేనే. వీడికి అసలు మామూలుగా వాసిపోలేదండి బాబు, మామూలుగా కాదు వీడికి ఇత్త. ఆడు ఎవడో కానీ మహానుభావుడు. అతని ఫోటో ఉంటే బాగుండండి, చూపిద్దాను నేను. దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేశాడండి ఒక అధికారికి. ఎందుకు చేశాడు ఫోన్ అంటే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అడల్టరీ ఫ్రెండ్, అడల్టరీ అంటే తెలుగులో వ్యభిచారం అండి, వాళ్ళ వ్యభిచార కార్యకలాపాల్లో ఉండే వాళ్ళ సహచరి తన ఫ్రెండ్ మాధురికి ఒక పెట్రోల్ బంక్ ఉందట. ఆ పెట్రోల్ బంక్లో అక్క చాలా అవకతవకలు చేసిందట. అవకతవకలు, లీటర్ అని చెప్పి పర్ లీటర్ కొట్టడం, ఆ 10 లీటర్లు అన్న దగ్గర ఏమో ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేయడం, ఇలాంటి అవకతవకలు, పెట్రోల్లో కిరసనాలు కలిపెట్టి ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటి అవకతవకలు చెప్తే మొత్తం ఆ పెట్రోల్ బంక్ని సీజ్ చేసి పాడదెబ్బారు అధికారులు. సీజ్ చేసేస్తే మనోడు ఫోన్ చేశాడు అట్లకి అధికారులకి, ఏది ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఉంటారు కదా హెచ్పిసిఎల్ అయితే వాళ్ళు, ఇంకొకళ్ళు ఇండియన్ ఆయిల్ అయితే ఇండియన్ ఆయిల్, ఆ అధికారులకి ఫోన్ చేసి మనోడు ధమ్కీ ఇస్తున్నాడు. ఎలా ధమ్కీ ఇచ్చాడో, వీడు ఎలా పప్పులో కాలు వేసాడో, అవతలోడు ఎలా చెప్పించి కొట్టాడో ఒకసారి చూడాలండి మనం. ఓకే ఎవరండి మీరు? నేను ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాము తలగాం దగ్గర, ఇప్పుడు మా మాధురి వాళ్ళది, అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను, మీతో మీకు అబ్జెక్ట్ అరేంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు, ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. అర్జెంట్ గా బంక్ కావాలి, మీ పై అధికారులతో నేను మాట్లాడేశాను, నేను ఎమ్మెల్సీని మాట్లాడుతున్నాను, మా మాధురికి సంబంధించిన బంకుని అర్జెంటుగా నువ్వు ఓపెన్ చేసేయాలి అన్నట్టు. వెంటనే ఎవరన్నా అయితే, సార్ సార్ ఎమ్మెల్సీ గారు సూపర్ సార్, మీరు మీ అడల్టరీ ఫ్రెండ్ గారిది అప్పుడు అర్జెంటుగా ఓపెన్ చేసేయాలి సార్, వెంటనే వచ్చి ఓపెన్ చేస్తాం సార్ అంటారు. కానీ ఈ ఎవడో సాయి కుమార్ లాంటి ఎంప్లాయీనా ఏమన్నాడో సార్? వినండి, ఇట్ హ్యాస్ టు బి రీఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అవదండి దువాడ గారు, మీరు ఎంత దువ్వినా సరే వెంటనే అది అవ్వడం అయితే కష్టం అండి, జరగదండి అన్నాడండి. ఇది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే జరుగుంటుంది, ఇది వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే జరుగుంటుంది ఇది. చిచ్చి అమ్మ ఇలా నాలాంటి వాడికి కానీ ఇలాంటిది ఎదురైతే చిచ్చి నేను అలాంటి దైద్యమైన పని చెయ్యే చేయను. నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోతానండి ఆ రోజే, లేదా ఓ శంషన్ నీళ్ళలో దూకి చచ్చిపోతాను. ఒక అధికారి చెప్పలేగైనా అలాంటిది ఏమో అవదంటే ఈ అమ్మ సిగ్గునోడు ఎవడన్నా అక్కడే చచ్చిపోతాడండి. అయితే మా దువ్వాడ గడికి అదృష్టం కొద్దీ సిగ్గు లేదు కాబట్టి, సిగ్గుమాలని బతుకు కాబట్టి అలా నిలబడి ఇప్పటికి ఇంకా బతుకున్నాడు. అది మూసేసామండి, అక్క మామూలు అవకతవకలు చేయలేదు ఆ పెట్రోల్ బంకులని, కాబట్టి దాన్ని టెర్మినేట్ చేస్తాం. ఇక అది అయిపోయిన కథ, మూసేసిన పుస్తకం అది, ఇంకేమైనా ఉంటే చెప్పండి వేరే విశేషాలు అంటున్నాడు అతను. ఐ నో దట్ ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా మాకు వినండి సార్ మాకు పర్ డే 10 to 20,000 liters నాకు కావాలి పోర్ట్ కోసం. అంటే అక్కడ అంటే అతనికి ప్రలోభం, నాకు రోజుకు 10,000 to 20,000 liters వీడికి ఎందుకండి పని, నెత్తి మీద వేసి అంటెట్టుకుంటాడు ఏంటి, 10,000 to 20,000 liters ఆయిల్ కొంటాడా? ఆయిల్ కొంటే అతనికి ఏమనిపించింది, కొనుక్కుంటే వేరే బొంకలు కొనుక్కో, బొక్కలది టెర్మినేట్ అయిపోయిన ఈ బొంక ఎందుకు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయను కుదరదన్నాడు అతను. నాకు పోర్టు కోసం 10,000 to 20,000 liters కొనేస్తాను నేను, అర్జెంటుగా మా మాధురికి బంక్ ఇచ్చేయి. ఇప్పుడు ఇంకా ఇలా ఇలా ఉన్నారేట రా, నాకు అర్థం కాదు ఇలాంటి మాటలు ఎవడరా ఇంకా నమ్మేది, ఏమో ఎదవలందరూ ఒక చోటు చేరారు రా బాబా. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే మీరు ఫోన్ చేస్తే మేము మాట్లాడితే అద్దరు కూడా చూడండి ఆ డైలాగ్ ఏమన్నాడు అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంపుకు సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు మాట్లాడాలి, కానీ అడ్డమైన వాళ్ళు మాట్లాడకూడదురా దువ్వాడు సీను అన్నాడండి. ఎవడన్నా అయితే అప్పుడన్నా చచ్చిపోతాడండి సిగ్గుతోటి, చేయమ నిజమే కదా, నీకేట్రా సంబంధం, నువ్వెందుకు చేసావు ఫోను, నీదా బంక్ అని అన్నట్టే కదండి ఆ మాట. అయితే అతను అధికారి కాబట్టి పంపు రిలేటెడ్ ఆథరైజ్డ్ పర్సన్ మాట్లాడాడు, కొంచెం అఫీషియల్గా మాట్లాడాడు. అదే నా భాషలో చెప్పాలంటే ఒరే నీకు సంబంధం ఏంటో నువ్వు ఫోన్ చేసావు దువ్వాడా, దానికి సంబంధించిన వాళ్ళు చెప్పని ప్రతిదానికి ఎగేసుకొచ్చేస్తావు అంటారు. ఓకే మీరు ఫోన్ చేసి మాట్లాడితే అది అవ్వదు కదా, యు ఆర్ నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్.
అసలు నీకు సంబంధం లేదు కదరా బంకుకి నీకుని, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నారా అని అడిగాడు. నీకు సంబంధం లేదు, నువ్వెవడు అసలు ఈ బంకు గురించి మాట్లాడడానికి అని అడిగాడండి. ఆ మాట జగన్ రెడ్డి అడగలేపాడు, టీవీలో అడగలేపోయింది, ఎన్టీవీ అడగలేపోయింది. ఒరే నువ్వు మాధురితో నువ్వు ఉంటున్నావు, అసలు మాధురికి నీకు సంబంధం ఏంట్రా? అది సక్రమమైన సంబంధం కాదురా బాబు, నీ భార్య పిల్లలరా, నీ కుటుంబం, ఆథరైజ్డ్ సంబంధం అది, ఇది అనాథరైజ్డ్ అడల్టరీ రా ఇది అని జగన్ రెడ్డి చెప్పలేపోయాడు. టీవీలోనే ఎన్టీవీ చెప్పలేపోయాడుకి ఒక అధికారి చెప్పాడండి, రే నీకు మాధురికి సంబంధం చెయ్యి అయితే చెయ్యి చెయ్యి అని. అంటే ఇంకా ఆడి ఇరిటేట్ అయిపోయాడండి దుబార్ సీన్, మామూలుగా ఇరిటేట్ అవ్వలేదు. నేనే ఆథరైజ్డ్ పర్సన్ అన్నాడు. నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ కాదే, అసలు నీకు సంబంధం లేదే ఇందులో, నువ్వేవడ అసలు నువ్వు చేస్తున్నావు. అయ్యి బాబోయ్ మామూలుగా గాలి తీయలేదండి నిజంగా, మరి ఇది ఎలా వచ్చిందో బయట తెలియదు కానీ మొత్తం గాలి పిండేసాడండి. తువ్వాడ సీన్ గాడిలో ఉన్న కొవ్వు కొట్టారం మొత్తం సొటారం అంతా కూడా ఇలా మొత్తం పిసికి పిండేశాడు. నీకు సంబంధం లేదురా అంటే అయితే నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తావా? అంటే సేమ్ మా జోకర్ గళ్ళకే. ఒరే నువ్వు ఎదా పని చేసావురా, అగ్రిగోల్డ్ భూమిని నువ్వు దొంగతనంగా కొట్టేసి అమ్మేసుకున్నారట? అంటే నువ్వు బీసీలు అంటున్నావా, నువ్వు గౌడ కులసలు అంటున్నావు అంటే ఆడు. ఇదే టాపిక్ డైవర్ట్ చేయనకి ఇక్కడ ఈడేమో, రే నీకు మాధురికి సంబంధం పెట్టరా, మాధురి పెట్రోల్ బంక్ కోసం నువ్వెందుకు ఫోన్ చేసావురా అని అధికారి అడిగితే నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తున్నావా? మరి ఆర్గ్యూ చేయరా, ఆర్గ్యూ చేయకుండా రోడ్ అంటే వెళ్ళే ప్రతి ఒక్కడు వచ్చేసి బంకులు ఇచ్చేమంటే ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? నువ్వు అలా అడగకూడదు, యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ అట. నువ్వు ఆథరైజ్డ్ పర్సన్, నువ్వు ఎలాగైవని అడగకూడదు నన్ను. నేను అనాథరైజ్డ్గా ఆథరైజ్డ్ పర్సన్ని, నేను అనాథరైజ్డ్గా అడల్టరీ పర్సన్ని. ఎస్ నాకు ఉంది రైట్ అంటాడు. నీ అమ్మ సిగ్గు ఎగ్గలేదురా బాబు, చే ఇంత సిగ్గు లేచిరాడు రా బాబు. You should not tell like that. Speak like that. I am asking me, your DM and they didn't speak like that. DM తో అల్దో మాట్లాడిన అంటాడండి. అదే DM లేదు అక్కలేదు బొక్కల కబురు చెప్పకు. నువ్వు నీకు సంబంధం లేదురా బంక్ గురించి, సంబంధం లేని వాళ్ళు ఎవరు మాట్లాడమని మీ పెద్దలు తీసుకెళ్ళన్నాడు. దువ్వాడికి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, రేపు పోయి పెద్దలు తీసురా, ఆ బంకు కావాల్సిన తీసురా అన్నాడు. అంటే పాపం ఏం చేయాలి. You are not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is Don't the necessity speak. to speak with you? ఒరు నువ్వు ఎమ్మెల్సీ అయితే ఎవరు ఏ బంగు గురించి మాట్లాడితే ఆ బంగు గురించి మాట్లాడతావా, ఏ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు మాట్లాడతావా, ఏ ఆడవాళ్ళు పడితే ఆడవాళ్ళు ఇంట్లో తీసుకుపోతావా అని అడుగుతున్నాడు ఆయన. నేను ఎమ్మెల్సీని అంటున్నాడు. MLC అయితే speak with me. Why should I speak with you? What Don't is the necessity to speak with you? Don't speak with me. I am not a You're not person. Person. Why should I speak with you? Don't what is the necessity to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, your DM told me, your DM told me to speak with you. Don't your DM, your DM told me, listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Galyaku, shoo. Galyaku, duvada. Shoo, shoo. Silent one, isn't it? Oh, teacher, pillal, isn't it? You never argue, isn't it? DM to maadi denu. All to maadi denu. Hey, duvada. Silent. Silent one. ప్రతిపోకో బీపీ పెంచుకోకు అంటే సింపుల్గాని ఆ స్థాయిలో అడవాడు చేసాడండి. అంటే ఇంకో మాట ఆడు చెప్తూ ఇందాక ఎమ్మెల్సీ అన్నాడు. ఎమ్మెల్సీ అంటే అండి ఆ శాసనమండలిని పెద్దల సభ అంటారు. గతంలో వేరువేరు డిపార్ట్మెంట్స్ నుంచి అంటే వేరువేరు వర్గాల నుంచి ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ఉన్నతంగా ప్రవర్తించిన వాళ్ళు, ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని నామినేట్ చేసేవారండి ఎమ్మెల్సీ పదవులకి. కానీ జగన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీలు ఈడొకడో అనంతబాబు ఒకడు ఇలాంటి వాళ్ళు అండి వీళ్ళు ఎమ్మెల్సీలు. అంటే జగన్ రెడ్డికి వీళ్ళే పెద్దలు. నేను ఎప్పుడో చెప్పాను ఒకసారి, నేను జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ చూశానండి. ఇప్పుడు జనరల్గా స్కూల్లో లేకపోతే ఎక్కడైనా ఒక లీడర్ ఉన్నాడంటే ఆడి దగ్గర ఏదైనా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, అందరికన్నా మంచోడు, అందరికన్నా పెద్దోడు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. కానీ జైల్లో ఒక లీడర్గా ఉండాలంటే ఖచ్చితంగా అందరికన్నా పెద్ద దొంగ అయి ఉండాలి, పెద్ద నేరం చేసి వచ్చినాడు అయి ఉండాలి. ఎందుకంటే ఆడే ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడు కాబట్టి ఆడే లీడర్ చేస్తారు అక్కడ. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న కేసులు వెళ్ళిన వాళ్ళందరూ ఆడు ఏం చెప్తో తినాలి. సేమ్ అదే పాలసీ అండి జగన్ రెడ్డిది. జగన్ రెడ్డికి ఎవడన్నా సరే ఒక నాయకుడు అవ్వాలంటే ఆడు నేరస్తుడు అయి ఉండాలి. ఆడు ఎంత పెద్ద నేరస్తుడు అయితే అంత పెద్ద పదవి ఇస్తాడు. అన్ని జైలు రూల్సే జగన్ రెడ్డి గారికి. మన కర్మ. ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాడని రేపు పొద్దున్న మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఓటేసిన కాలంలో మనం ఉన్నాం చూడండి, మనల్ని ఎంత ఆశయించుకుంటారు వాళ్ళు భవిష్యత్తులో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంటి జగన్ రెడ్డిని గెలిపించారా,
ఏ బుద్ధి ఉందా లేదా తాత నీ కానీ, రేపు నా మనోడు వచ్చిన దెబ్బలు పెడతాడేమో అని ఎప్పుడు బాధపడుతూ ఉంటానండి నేను. అలాంటి వాడు జగన్ రెడ్డి.